హాయ్ అండి, నేను మీ మానస్ నాగులపల్లి. సో ఈరోజు ప్రశాసన్ నగర్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సో మన సంతోష్ కుమార్ జోగిపల్లి గారు ఈ మూమెంట్ ని స్టార్ట్ చేశారు. కొన్ని కోట్లాది మొక్కల్ని ఇప్పటివరకు నాటారు. సో నేను కూడా ఇనిషియేటివ్ ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు మోర్ దెన్ 50 ప్లాంటేషన్స్ ని ప్లాంట్ చేయడం జరిగింది. సో మీరు కూడా నన్ను ఫాలో అయ్యి ఇలానే మీ ఏరియాలో మొక్కలు నాటి నన్ను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి. ఐ విల్ రీపోస్ట్ యువర్ స్టోరీ. సో దిస్ ఇస్ మానస్ నాగులపల్లి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ బ్రో. హాయ్. ఫుల్ చిల్ల గోయింగ్ ఆన్. అవును, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. మన సంతోష్ కుమార్ జోగిన్పల్లి గారు ఈ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. అంటే సీఎం కేసీఆర్ గారు 5 ఇయర్స్ బ్యాక్ హరితహారంని ఎలాగైతే స్టార్ట్ చేశారో దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకువెళ్తూ సంతోష్ కుమార్ జోగిన్పల్లి గారు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మొక్కల్ని నాటడం జరుగుతుంది. ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్, అంటే మోర్ దాన్ 10 crores ఆఫ్ ప్లాంటేషన్స్ ఇప్పటి వరకు వేయడం జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఇలానే ఫ్యూచర్ కూడా, అంటే గ్లోబల్ వార్మింగ్ని మైండ్లో పెట్టుకొని ప్లాంటేషన్స్ మొక్కల్ని నాటడం అనేది చాలా 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 ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్. సో ఇది అందరూ మనం ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యా, అండ్ దీంట్లో హ్యాపీనెస్ ఏంటి అంటే ఒకరిని చూస్ చేసుకోవడం, వాళ్ళు ఒక 3 మొక్కలు నాటడం, అండ్ తర్వాత వాళ్ళు ఇంకో 3 నామినేట్ చేయడం. సో బిగ్ బాస్ ప్రక్రియ లాగానే ఉంది ఇది కూడా. బట్ హ్యాపీ థింగ్ ఈస్ ఏంటంటే నేను హౌస్లో ఉన్నప్పుడు కూడా సర్ వాజ్ ఆన్ స్టేజ్, సంతోష్ గారు స్టేజ్ మీద ఉన్నారు, అండ్ నాగ్ సార్ అండ్ సార్ కూడా అప్పుడు ప్లాంటేషన్ చేయడం జరిగింది. హౌస్ నుంచి బయటకు రాగానే ఒక గుడ్ కాజ్తో మళ్ళీ మీ ముందుకు రావడం అనేది వెరీ గుడ్ థింగ్. అండ్ ఈరోజు ఇక్కడ ప్రశాసన్ నగర్లో మోర్ దాన్ 50 ట్రీస్ని ప్లాంట్ చేయడం జరిగింది. అండ్ అవర్ మిషన్ ఇస్ 1000 ట్రీస్ని ఎలాగైనా, అంటే ప్లాంట్స్ని వీ హ్యావ్ టు డూ దిస్ ప్లాంటేషన్ అనేసి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సంతోష్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సూపర్. యా, బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ రీల్ వచ్చిన చేంజ్ అండి? నో చేంజ్. యా, దాని నుంచి మీరు ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవడం అంటే ఎస్, వ్యక్తిగా నేను ఎలాగైతే వెళ్ళానో లోపలికి, నేను చాలామంది ఏమనుకునేవారంటే బయట ఇలా కాదు, లోపల ఇలా కాదు, ఇలా కొన్ని అపోహలు ఉంటాయి అందరికీ. సో నేను బయట ఎలా ఉన్నానో నా ఫ్రెండ్స్కి తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు, నా రిలేటివ్స్కి తెలుసు, అందరికీ తెలుసు. సో బయట ఎలా ఉన్నానో లోపల అలానే ఉన్నాను కాబట్టి 105 డేస్ ఐ హ్యాడ్ యూనో సస్టైన్డ్ ఇన్ ద హౌస్. సో నేర్చుకున్నవి ఏంటి, లైక్ ఎలాగా ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఎలా ఆలోచిస్తారు మనుషులు, సందర్భాలు, డిఫరెంట్ సందర్భాలు, అంటే అలాంటి సిచ్యువేషన్స్ మనం లైఫ్లో చూడం. అండ్ ఒకవేళ మనం అప్సెట్ అయినా సరే, బాధపడినా సరే, ఏదైనా సరే మనకి ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు ఓదార్చడానికి. అక్కడ నీ సెల్ఫ్, నువ్వు సెల్ఫ్గా అసెస్ చేసుకొని సెల్ఫ్గా నువ్వు అయితే ఉంటావో అండ్ కొత్తగా ఒక బాండ్స్ అన్న ఫామ్ అవుతాయి, ఫ్రెండ్షిప్ అన్నది ఫామ్ అవుతుంది. సో అది కంటిన్యూ అవుతుంది లైఫ్లో. సో ఇవి మనం అంటే అది మాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది హౌస్లో. సో హౌస్లో ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైనప్పుడు నీకు ఒకడు ఫ్రెండ్ అని ఎప్పుడు తెలుస్తుంది, వాడికి ఎప్పుడైనా సహాయపడినప్పుడు, లేకపోతే నువ్వు వాడికి సహాయపడినప్పుడు, ఇద్దరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక సెట్టింగ్ మైండ్ సెట్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇద్దరం జెన్యున్ పీపుల్ కాబట్టి, ఇద్దరం స్ట్రైట్ ఆరోస్ కాబట్టి మాకు ఆ మైండ్ సెట్ కలవడం జరిగింది. అండ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద హౌస్ అండ్ అందరికీ జనాలు కూడా అది అనిపించింది కాబట్టి దట్ జెన్యుటీ యూనో మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో? ఎస్, సంక్రాంతికి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ త్వరలోనే మీ ముందుకు మళ్ళీ ఆర్టీవీ ముందుకు వచ్చి నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. సో వెబ్ సిరీస్ అండ్ ఒక ఓటీటీ కోసం అనేసి ఒక వెబ్ ఫిల్మ్ అనేది చేస్తున్నాను. సో ఈ 2 ప్రాజెక్ట్స్ అయితే రెడీగా ఉన్నాయి. సో ఐ కమ్ సూన్ విత్ ది అప్డేట్స్. ఈ 100 డేస్లో ఉన్న హౌస్లో 100 డేస్లో మీరు మిస్ అయింది ఏంటండి మెయిన్గా? మా పేరెంట్స్ మిస్ అయినండి. అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా మన అవుట్డోర్ షూటింగ్ చేసుకున్నా సరే మహా అంటే ఒక 20 రోజులు, మహా అంటే 30 రోజులు, 30 రోజుల్లోనే 10 రోజులకే ఇంటికి వచ్చేయమంటుంటారు. సో అలాంటిది ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు బాధపడ్డా ఆనందపడ్డా షేర్ చేసుకోవడానికి నీ తోటి హౌస్మేట్సే. హౌస్మేట్స్లో కూడా నీకు ఎవరైనా గొడవలు అయితే యూ క్యాన్ టాక్ టు ఎనీవన్. సో బీయింగ్ అ సింగిల్ కిడ్, అంటే నాకెవరు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. సో బీయింగ్ అ సింగిల్ కిడ్ ఐఎమ్ యూస్ టు బీయింగ్ విత్ మై పేరెంట్స్. సో ఎప్పుడైతే వాళ్ళని నేను మిస్ అయ్యానో హౌస్లో కొంచెం వెలత అన్నది కనిపించింది. బట్ దెన్ ఐ హ్యాడ్ మై ఫ్రెండ్స్, సో ఇట్ వాస్ అ నైస్ జర్నీ, నైస్ ఎమోషనల్ జర్నీ. సరన్న ప్రియాంక సింగ్ అని కలిసారన్న? యా డెఫినెట్గా, అంటే లైక్ ఫినాలే రోజు నాడు మేము కలిసాము అండ్ తర్వాత కూడా నా వెల్కమ్ జరిగినప్పుడు ఇంటికి వచ్చారు. సో ఇట్ వాజ్ నైస్. సో ఆ బాండ్ అన్నదే, ఫ్రెండ్షిప్ అన్నదే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.